ఎలా తయారు చేశారు, ఆడపిల్లలు అందరూ రాలేదండి, ఆడపిల్లలు బయటకి ఇంకా రాలేదండి, వాళ్ళు కూడా వస్తే చూద్దరు మీరు ఎలా ఉన్నారు ఆడపిల్లలు. అంత అలా తయారు చేసుకుని మేము ఆయన నమ్ముకుని మేము ఉంటే మమ్మల్ని రోడ్డు మీద వదిలేసిపోయాడండి ఆయన. కనీసం మాకు ఏమన్నా ఉందండి ఆధారము, ఎక్కడైనా స్థలం చూసుకుని వేసుకోవడానికంటే ఆ పెంకులు కూడా నేను అమ్మేశాను. కరుణాకర్ సార్తో ఆయన కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడనుకుంటున్నారండి, ఇదంతా అబద్ధము, నాకు దేవుడు ఈయనే, బైబిల్ అబద్ధం. ఆ వీడియోలో చూసారు లేదు కానీ ఒక్కొక్క దేవుడు ఒకళ్ళు పంపిస్తాడు. మళ్ళీ లాస్ట్ టైం కరుణయోగంలోని ఒక శివుడి కింద మిమ్మల్ని నాకు పంపించాడండి అని మాట్లాడండి. కాటేడాకేనండి, విషపురుగులాటోడు పావులాటోడని మేము అనుకోలేదండి. ఆయన్ని ఘోరమైన పావులాటోడండి. ఆయన సంఘాన్ని గ్రామాన్ని మోసం చేసి గ్రామ పెద్దలను కూడా మోసం చేశాడండి. ఆయన ఒక డబ్బుకే మరి లోబడిపోయాడు ఆ కరుణాకర్ దగ్గర. అయినా ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడండి. మరి పుల్లు వీడే ఎందుకు పెట్టలేదండి అంటే వాళ్ళకి నచ్చినవి పెట్టుకున్నారమ్మా, నేను అన్నయ్య పెట్టలేదు, వాళ్ళని అబద్ధాలు ఆడాడు, అన్ని సర్వ అబద్ధం ఆడిందండి. కనీసం చిన్న పిల్లలతో కూడా మోసం చేసి సంఘాన్ని అమ్మేసుకున్నాడండి, ఈ రోజుని చర్చిని అమ్మేసుకున్నాడండి, అన్నీ అమ్మేసుకుని సొమ్ము చేసేసుకుని ఆ కరుణాకర్ దగ్గరికి పోయాడండి. ఆ కరుణాకర్ డబ్బుల కోసమే పోయాడు కేవలం. ఆయన మరి ఆయన ఎన్ని లక్షలు ఇస్తానన్నాడు, చర్చి మాదే అండి, ఇదంతా మాదే, మమ్మల్ని మోసం చేసి పోయాడు, పోయి ఆ డబ్బుకి అమ్ముడు పడిపోయాడు. ఆయన అంత దుర్మార్గంగా మమ్మల్ని అందరినీ చర్చి మేమే కట్టామండి, మేమందరం సంఘస్థులందరూ అన్ని మాయేనండి, అవి కూడా లేవంటున్నారండి. అలా నిలబడి ఉన్నామండి ఆయన కోసం. నిన్న ఆదివారం వారు కూడా కండి మేము ఎంతో పిల్లలు ఆశపడి ఎంతో ఎంత ఇదిగా మాట్లాడు, ఒక్కొక్క వీడియో వచ్చినప్పటికీ కూడా సంఘం ఎంతో ఏడ్చిందండి ఆయన కోసం. కానీ అంత దుర్మార్గుని మళ్ళీ ఎక్కడ చూడలేదండి మేము. ఇంతమంది దైవ సేవకులను చూసాం కానీ ఎన్నో దేశాల నుంచి దైవ సేవకులు, పెద్ద పెద్ద గొప్పవారు, చిన్నవారు కూడా దైవ సేవకులు అయ్యారు. కానీ దేవుడు లేడని కానీ, బైబిల్ అబద్ధం అని కానీ ఏ దైవ సేవకుడు అనలేదండి. ఘోరమైన పాపం చేశాడండి ఈయన, బైబిల్ విషయంలో అయితే ఘోరమైన పాపం, అది దేవుడు కాదని చెప్తున్నాడండి. బరువు నేను మొయలేకపోతున్నాను అన్నాడండి, ఈ అబద్ధాన్ని నేను మొయలేకపోతున్నాను చేయి చేపి చూపించాడండి. అది మాకు చెప్పినట్లే కదండి, ఇంకా ఇప్పుడు అంత మళ్ళా మాట్లాడాడంటే అది కూడా మాకు చెప్పినట్లే కదా. ఇప్పుడు వరకు మరి పాపాన్ని నేర్పించాడేమో అనుకుంటున్నాం మేము, దుర్మార్గంగా మరి పాపం చెప్పడం మాకు మంచిది చేసి చెప్పలేనమ్మా అని చెప్పేస్తాను సంఘానికి అని ఆయనతో చెప్పాడండి. ఈ అబ్బాయి నేను ఇంకా రోజు మనసులో పెట్టుకుని దాచుకోలేకపోతున్నాను. ఇప్పుడు నిజంగానే మళ్ళీ ఏమన్నాడంటే అండి, మరి ఏంటండి పరిస్థితి, మీరు వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ మీరు వస్తారు, నేను వస్తానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను సేవ చేస్తాను, మేము ఖచ్చితంగా సేవ చేస్తాను, నేను రూపాయి వేస్తాను, మీరు 10 రూపాయలు నేను చచ్చిగడేస్తాను, మళ్ళీ ఎక్కడ చోట, మళ్ళీ నేను సేవ చేస్తానమ్మా మీ పక్కన నిలబడి. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, ఆయన కావాల్సిన డబ్బు అండి, సేవ చేసుకుంటే మేము కానుకలు ఇస్తాం కదండి, దశంపగలుతాం కదా, ఆయన మూట కట్టుకోవడానికి నేను మళ్ళీ వచ్చి సేవ చేస్తాను అంటున్నాడు. ఏ ముఖం పెట్టుకుని ఊరికి వస్తాడండి ఆయన, ఇంకా ఆయనకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే మాలాంటి చిన్న చిన్న పిల్లలతో కాదండి, సరీ సరైన పాస్టర్లతో ఢీ కొనమనండి, అక్కడ కరుణాకర్తో కాదండి. కరుణాకర్ ఎదుర్కొంటే బొట్టు పెట్టుకుని ఏదో దండ వేసుకుని కూర్చుని మాట్లాడటం కాదు, ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే నా సంఘంలో నా గ్రామంలో దైవ సేవకులు తీసుకొస్తాను, పెద్ద పెద్ద సేవకులు తీసుకొస్తాను, ఢీకొనమండి. ఆయన ఢీకొని ఏం మాట్లాడతాడో, నేను డివిటికి వెళ్ళానమ్మా, నన్ను ప్రేమించి రమ్మన్నా రమ్మన్నాడు, ఈ డివిటికి రమ్మని చెప్పండి ఆయన్ని, దేవునికి మహిమ కలుగును గాక. రమ్మనండి, మేము నిలబడతాం, దైవ సేవకులకి మేము నిలబడతాం, సంఘం అంతా నిలబడుతుంది, ఈ గ్రామంలో రమ్మండి, ఆయన మంచి చెడ్లు కూడా మేము మాట్లాడతాం. నష్టపోయాడండి, మేము ఆశీర్వదించబడ్డామని మరి మా పిల్లలు స్థిరమైన స్థితిలో ఎట్టాడు దేవుడు. ఇప్పుడు కలిగిందని గట్టిగా పట్టుకోమని ఆయన వాక్యం చెప్పాడు, మేము కలిగిందని గట్టిగా పట్టుకున్నాం, మరి ఈయన ఎందుకు వదిలేశాడు ఈ మధ్యలో మాకు తెలియదండి. మేము ఎంతో విశ్వాసంగా ఉన్నాం, విశ్వాసాన్ని ఎప్పుడు మేము పోగొట్టుకోలేదండి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు నిజం. ఆయన మేము చిన్నపిల్లలం అయినప్పటికీ మేము నమ్మేమండి మా ప్రభు ఉన్నాడని. కానీ ఆయన మా సంఘం మీద బాగుపడి మేము ఇచ్చిన దైవ కానుకలు తీసుకుని దశంభాగాలు తీసుకుని అంతా అంతటోడు అయ్యి ఈరోజు బైబిల్ అబద్ధం, ఇది అబద్ధ బోధ,
ఈ అబద్ధాన్ని నేను మొయలేకపోతున్నానని చెప్తున్నాడండి ఆయన. అది కాదు, ఇప్పుడు కులపించి పెట్టారంట. కులపిచ్చి గొడవలు ఏమీ లేవండి, కులపిచ్చి గొడవలు ఏమీ లేవు. అవునండి, కులపిచ్చి అయితే ఏమి లేదండి. కులపిచ్చి దేనికుంటదండి? ఆయన కులం గురించి మాకు తెలుసు కదండి, కులపిచ్చి మేము ఎందుకు పెడతాం ఏం గాని? అడిగాం, అది అడిగాం, చర్చి ఏ కారణం చేత అమ్మారండి? ఈ మాట కూడా ఇంకోటి ఏం చెబుతున్నారంటే, అమ్మా ఇప్పుడు సపోజ్ ఇదేమో మొత్తం ఎస్సీపల్లి, ఇటు మాలపల్లి అటు మాదిగపల్లి, ఒకళ్ళేమో అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు, జగజ్జీవన్ రావు గారి విగ్రహం తీసేశారు, వాళ్ళేమో అది పెట్టి ఇది పెట్టారు, అదంతా కులంతో కూడిన సంఘం అని డైరెక్ట్ చెబుతున్నాడు. అంతేగా, మాదిగ సంఘం ఉందంటే ఆడ పెట్టుకుంటామో ఆడ పెట్టుకుంటారు. అవును, మానవులు ఉన్నారంటే అంబేద్కర్ పెట్టుకుంటారు. ఆయన ఆయన సంబంధం ఏం లేదు. అది ఈ గ్రామంలో అంబేద్కర్ బొమ్మ పెడతారని తెలుసండి. ఆ రోజు అంబేద్కర్ బొమ్మ పెడతారు, వీళ్ళందరూ తక్కువ కులం వాళ్ళ సంగతి తెలిసే సేవలోకి వచ్చాడండి. వచ్చినోడు మరి ఇప్పుడు తక్కువ కులంలో నేను ఉండలేను, నేను చేయలేను, కులభేదాలు వచ్చాను ఎందుకు మాట్లాడండి? ఆయన తెలుసు కదా ఆయనకి ప్రతి కులంలో ఎవరే బొమ్మ పెట్టుకుంటే ఈయనకెందుకండి? ఏ బొమ్మను పెట్టుకుని పూజించాడు ఇప్పటి వరకు? యేసుక్రీస్తు వారు సిలువును పెట్టుకుని ప్రార్థించుకుని రూపాయలు సంపాదించాడు. ఈరోజు ఆ బొమ్మలు కూడా ఈయన దేనికి పని ఏంటి? ఆయన సంబంధం ఏమీ లేదండి ఆయనకి. ఆయన కూడా రెండు లాగాలని అయితే ఓ శివని పెట్టుకున్నాడు, అక్కడ కూడా చెప్తాడు. విగ్రహాలు కూడా ఇంకేం పని లేదు. సహజంగా ఇప్పుడు వాస్తవానికి క్రైస్తవులు అంటే కులం లేదు, మతం లేదు, అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ ఏదో దేవుణ్ణి తెలియని వాళ్ళు చిన్న చిన్న విషయాలు జరుగుతున్నప్పుడు అది క్రైస్తవు మీద రుద్దడం అనేది చాలా తప్పది. పోని వీళ్ళు ఏమైనా అలా చేశారా? పోని సంఘం ఏమైనా చేసిందా? యవనస్తులు ఏమైనా చేశారా? లేదా స్త్రీలు ఏమైనా చేశారా? లేదంటే పురుషులు ఏమైనా చేశారా? ఎవరేం చేయలా ఈ గ్రామంలో. ప్రతి గ్రామంలో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి సంఘం మీద రుద్ది వంకలు చూపించేళ్ళటం అనేది చేతకంతనం. సంఘాలను విడదీసేవాడు ఆయనే, కులాలను విడదీసి సంఘాలు విడదీసేవాడు ఆయనే. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఇక్కడ రెండోది, ఇక్కడ మీరందరూ ఇప్పుడు వరకు విన్నారు, ఇప్పుడు వరకు ఇవన్నీ చూశారు మీరు అందరూ, చెవులార విన్నారు, కల్లారా చూశారు. వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు. ఆ పాస్టర్ గారు ఒంటరిగా ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అన్నీ సంపాదించుకున్నాడు, అన్నీ మూటగట్టుకున్నాడు, చివరికి మతోన్మాదంలో కలవడానికి డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళినా కానీ వారు నమ్మిన దేవుడు నిజమని, బైబిలే ప్రపంచానికి సత్యమ గ్రంథమని, యేసు తప్ప దేవుడు ఎవరు లేరని, క్రైస్తవ్యమే త్యాగంతో కూడిన, ప్రేమతో కూడిన, శాగంతో కూడిన జీవితం అని, నిజమైన సేవకులు త్యాగాలు చేస్తారని, ఆయన పోతే పోయాడు అని వాళ్ళు ఎక్కడా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మీయతలు భ్రష్టులు కాకుండా దేవుళ్ళు నిలబడ్డారు. ఇది బైబిల్కుండా దమ్ము. అసత్యాన్ని మొయలేకపోతున్నానని కరుణాకర్ గారితో చెప్పావు కదా సతీబాబు, మరి నువ్వు బోధించిందని నువ్వు అసత్యం అని చెప్పావు, మరి ఎంతమంది ఇప్పటికీ స్టిల్ నవ్ వాళ్ళు సత్యంలోనే నిలబడ్డారు. ఎప్పటి వరకో తెలుసా? కడవరకైనా సరే. ఇందాక ఏమన్నారు తెలుసా? మాకు అమ్మ అప్పులు పోతాయను, తిప్పలు పోతాయను, శ్రమలు పోతాయను, కష్టాలు పోతాయను, లేదు ఇంకోటి పోతాయని ప్రభువుని నమ్ముకున్నారా అంటే, కాదు, మేము పరలోకం పోవడానికి మా జన్మకర్మ పాపాలను కడిగి వేసుకోవడానికి యేసును నమ్మాము, ఒకవేళ అవన్నీ వచ్చినా మేము ప్రభువుని విడవమని నొక్కి ఒక్కా నుంచి సాక్ష్యం చెప్పారు. మరి నువ్వు అక్కడ వెళ్ళి ఈ అబద్ధాన్ని మోయలేకపోతున్నావు అంటే నువ్వు
నువ్వు అబద్ధాన్ని మోయటానికి వెళ్ళావు, నువ్వు అబద్ధం అని చెప్పిన సత్యాన్ని ఇంతమంది మోసుకొని ఇప్పటికీ దేవుళ్ళు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా మటుకైతే బ్రతుకుట, చావైతే మా మటుక బ్రతుక బ్రతుకుట, చావైతే మా మటుకు 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 బ్రతుకుట, చావైతే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు మీరు చూశారు వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జరిగిన వాస్తవాలని చెప్పారు. కాబట్టి భారతదేశమా, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండా, నా హైందవ సమాజమా, ముస్లిం సమాజమా, క్రైస్తవులారా, మనం అందరం అన్నదమ్ములము, మన భారతీయులము. కులము మతం అనేది పుట్టిన తర్వాత వచ్చాయి, కానీ మనం పుట్టుకతో మనుషులము, మనం మంది మానవ జాతి. కాబట్టి ఈ కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే, మత సామరస్యతను దెబ్బతీసి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రబన్నే మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్లు కరుణాకర్ గారు లాంటి వాడు ఉచ్చులో పడకుండా మనమందరం మన మన గ్రామాల్లో మత సామరస్యతను కాపాడదాం. మన దేశాన్ని అభివృద్ధి బాటలో చూసే విధంగా, మన దేశం ఐక్యత ప్రపంచ దేశాల ముందు చాటే విధంగా, ప్రపంచ దేశాలు మన ఐక్యతను చూసి కాళ్ళ మీద సాగిలిపడే విధంగా ముందుకు వెళ్దాం. మరి ఇలాంటి మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ మాటలు నమ్మొద్దు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా అబద్ధాలు అనే విషయాన్ని గమనిస్తూ, ఇంకెవరైనా బలహీనమైన సేవకులు ఉంటే దయతో వెళ్ళిపోండి. డబ్బు కోసమే వచ్చిన వాళ్ళు, కులపిచ్చుండవాళ్ళు, లేదంటే ఇంకా ఈ దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయతో మీరు వెళ్ళిపోండి. సేవకులకుండా సరే, క్రైస్తవులు ఉండా సరే, వెళ్ళిపోండి దయతో. మీరు ఉండి దేవుని రాజ్యాన్ని కట్టేది లేదు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టడంలో అవమానం చేస్తున్నారు. లేదా మా మట్టుకైతే బ్రతుకుట, క్రీస్తే చావైతే లాభం అంటావా? కడ వరకు నమ్మకంగా ఉండు. ఇచ్చినప్పుడే దేవుడు కాదు, ఇచ్చినవి తీసుకున్నా దేవుడే, అడిగినవి ఇచ్చినప్పుడే దేవుడు కాదు, అడిగినా ఇవ్వకపోయినా దేవుడే. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త, ఆయన మానవ నిర్మాణకుడు, ఆయన పాప పరిహారకుడు, లోక రక్షకుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పగలడా అని ప్రపంచానికి దేవుడికి ఉండాల్సిన లక్షణాల్లో సవాల్ విసిరిన మొట్టమొదటి చిట్ట చివరి దేవుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుప్రభు మాత్రమే, యేసుప్రభు మాత్రమే. కాబట్టి ఆయన అందుకు నమ్మండి. ఇది లోకంలో ఇయ్యాలుంటారు, అయిపోతాం, కానీ పోయిన తర్వాత నిజమైన జీవితం ఉండిద్ది. అది పాతాళమా, పరదేశ నరకమా, పరలోకమా? క్రైస్తవం వెంటనే పరదేశికి పరలోకాన్ని తీసుకువెళ్ళే మార్గం కాబట్టి అల్పమైన స్వల్పమైన శరీర సంబంధమైన వాటి కోసం అయితే ఉండొద్దు. ప్రభు చిత్తం అయితే చేస్తాడు, లేకపోతే ఆయన చేయడు. చేసినా చేయకపోయినా క్రైస్తవం అంటే త్యాగం. మేమందరం కూడా వివిధ రకాల త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళే. నేను 1997 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు సినీ ఫీల్డ్లో ఉండా. లారెన్స్ నా గురు. చిరుత సినిమా మొదటి పాటలో ఓసోసే రాకాసి అనే పాటలో నేనుంటా. పంచాక్షి అనుష్కతో లాస్ట్ సినిమా 2010 ఆ మొదటి పాటలో నేనుంటా. యేసు ప్రభు నెరగకముందు నేను అయ్యప్ప గారిని పూజించాను, శివుడి గారిని పూజించాను. నేను యేసు ప్రభు నెరగకమునుపు వ్యభిచారం చేశాను, పేకాటలాడాను, మద్యం సేవించాను, రౌడీజం చేశాను. ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా చీరాల టూటన్ పోలీస్ స్టేషన్లో 9 కేసులు రౌడీ షీట్ ఉంది యేసు ప్రభుని ఎరగక మునుపు. కానీ నా భార్యగా మేము ప్రభువుని తెలియకముందు తను ముస్లిం యువతని ప్రేమ వివాహం చేసుకున్నాను. నాకంటే ముందు తను ప్రభువుని తెలుసుకుంది, తర్వాత నాకు తెలిసేలా చేసింది. ప్రభువుని తెలుసుకున్న తర్వాత తనకి జాబ్ ఇచ్చాడు. ప్రభువుని తెలుసుకుని నేను జైల్లో ప్రభువుని చూశాను. ఆ రోజు సినీ ఫీల్డ్ వదిలేశాను. నా సజీవ సాక్ష్యం ఆధారాలతో సహా నా యూట్యూబ్ ఛానల్లో ఉండిద్ది. నా చిన్న కుమార్తె 3 చనిపోతే ప్రార్థన చేస్తే బ్రతికింది. నా పెద్ద కుమార్తెను చనిపోద్ది అని చెప్పి ప్రార్థన చేస్తే బ్రతికింది. ప్రతిరోజు నా జీవితం, మా జీవితాలు అద్భుతంలోని సాగుతాయి. అద్భుతం చేసినా చేయకపోయినా యేసును ప్రాణం పోయేంతవరకు విడవం. యేసే దేవుడని చాటి చెబుతాం. ఎవడన్నా కొట్టినా తిట్టినా అవమానపెట్టినా మౌనంగా ఉంటాం. లేదా
ఏమన్నా అన్నావు మౌనంగా ఉంటాం కానీ నా దైవ గ్రంథం జోలికి, దేవుని మందిరం జోలికి, క్రైస్తవుల జోలికి వస్తే మాత్రం రాజ్యాంగంతో బుద్ధి చెబుతామని కూడా తెలియజేస్తుంది. ఇక్కడున్న దైవజనులందరూ కూడా త్యాగాలు ఒక్కొక్కరు సాక్ష్యం చెబితే ఏడుస్తారు. ఇక్కడున్న సేవకులందరూ ధనం కోసం రాలా, ఉండాది ఖర్చు చేయడానికి వస్తున్నాం. కరుణాకర్ గారు నువ్వు ముఖ్యంగా విను, ఆర్ఎస్ఎస్ మతం మాది ఏజెన్సీలు కూడా చెబుతున్నాం, క్రైస్తవ్యం మీకులాగా మతాలను కులాలు అడ్డం పెట్టుకునేది కాదు, మా ఉన్నామని త్యాగాలు చేసేవి. అలాంటి వాళ్ళే క్రైస్తవులు. ఇంకా ఎవరైనా ఈ తాళు గింజలు, గురి గింజలు, ఈ భారం లేని గింజలు ఉంటే దయతో వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, లేదా నిలబడి సంఘాన్ని పోషించండి. చూడండి ఆ సంఘం, ఇలాంటి సంఘంని అరుదుగా చూస్తాం. ఇప్పటికీ ప్రభువులో నిలబడింది. ఇలాంటి సంఘాన్ని ప్రభు ఇక్కడ ఇచ్చినందుకు ప్రభుని బట్టి నేను స్తోత్రం చెబుతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ మీ అందరికి వందనాలు, చాలా ధైర్యంగా వచ్చి మీరు అందరు చెప్పారు. మా భార్య వల్లనే మారని అన్నారు కదండి. అవును, మా పాస్టర్ గారు కూడా అలాగే అన్నాడండి. ఆ మాట ఉంటే చెప్పలేదండి. ఏజు నామం ఆయన చేసిన దూరం కాక ఆయన తప్పులు చేసుకుంటూ సంఘం మీద దేవుడి మీద పులిపోయాడండి. ఆయన ఇంట్లో తప్పులు, వాళ్ళ కుటుంబం వారు తప్పులు చేసుకుని దేవుడు నాకు ఏమి చేయలేదు అని చెప్పాడు. నాకేం చేశాడు దేవుడు? నాకు ఏమైనా కారు ఇచ్చాడా, బైక్ ఇచ్చాడా, బిల్డింగ్ ఇచ్చాడా అని అడిగేవాడండి మమ్మల్ని. అది కాదంటండి ఆయన కారు ఇవ్వలేదంట. చిన్న ప్రార్థన చేద్దాం అమ్మా, చివరి ప్రార్థన. మతోన్మాదం అంతం సిజేసి పంతం, జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం, రాజ్యాంగం. చిన్న ప్రార్థన. మరి దైవజనులు, దయాలన్న గారు, మరి మన సిజేసి సౌత్ జోనల్ అధ్యక్షులు కృష్ణ, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ వెస్ట్ ఏలూరు జిల్లాల సిజేసి జోనల్ అధ్యక్షులు, మరి దైవజనులు రెవరెండ్ దయాలయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం అయ్యగారు అన్న మీరు ఇవ్వండి. రావయ్య గారు ఇస్తారు. చిన్న ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రేమను విస్మరించటానికి ప్రభువా ఎంతటి మూర్ఖుడైతే విస్మరించగలడు? మీ ప్రేమను ఏ నరుడు విస్మరించలేడు. అది రుచి చూస్తే మోసముతో వచ్చిన వాడు మోసముతోనే వెళ్ళిపోతాడు. కానీ ప్రభువా మీ ప్రేమను రుచి చూచిన మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో మీరు మమ్మల్ని వెలిగించారో అది మేము మర్చిపోలేము. ఈ జీవితం ఉన్నంత వరకు మీరే మాకు